టైంలో మనకు హెల్త్ మీద కేర్ పెరిగింది. నిజంగానే గతంలో మనం ఎప్పుడూ సీరియస్గా తీసుకునే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నాం. చేతులు వాష్ చేసుకోవడం, కర్చీఫ్ వాడటం, కాళ్లు కడుక్కోవడం, ఇలాంటివి మనకు అలవాట్లుగా మారుతున్నాయి. కరోనా సమస్య తీరిపోయిన తర్వాత వీటిలో చాలా వాటిని మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే హెల్త్ ముఖ్యం కాబట్టి అందరం జాగ్రత్తలు తీసుకుందాం. ఇప్పుడు కరోనా టైంలో ఇంట్రెస్టింగ్ విశేషాలతో గుడ్ న్యూస్ చూద్దాం. కరోనా క్రైసిస్ ప్రపంచంలో అన్ని దేశాలను దెబ్బతీసింది. బిజినెస్లు, యాక్టివిటీస్ అన్ని ఆగిపోయాయి. లక్షల కోట్ల సంపద పోయిందని లెక్కలేస్తున్నారు. కొంచెం టైం పట్టినా మళ్లీ ప్రపంచం కోలుకుంటుందన్న నమ్మకంతో అందరూ ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ క్రైసిస్ ప్రపంచం తలరాత మార్చేస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎకానమీలో సూపర్ పవర్ అనుకునే దేశాల్లో కరోనా వల్ల ఎక్కువ నష్టం జరిగింది. అయితే వేగంగా కోలుకొని ప్రపంచానికి ఆసరాగా నిలిచే దేశాలదే ఫ్యూచర్ అంటున్నారు ఎకానమిస్టులు. అలా నిలబడే దేశాల్లో ముందుగా మన దేశాన్నే చెబుతున్నారు. చైనా కూడా కోలుకుంటోంది. అయితే వైరస్ భయాల వల్ల ఆ దేశాన్ని ప్రపంచం అనుమానంగా చూస్తోంది. దీంతో అక్కడ పరిశ్రమలున్న కొన్ని వందల కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. 2008లో ఎకానమీ క్రైసిస్ తర్వాత చైనా బలంగా ఎదిగింది. ఇప్పుడు మన దేశానికి అలాంటి అవకాశమే ఉందని చెబుతున్నారు. ఇది కష్టంలో ఉన్న ప్రపంచానికి కూడా మేలు చేస్తుందంటున్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో మన వాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా టైంలో ప్రపంచంలో 90 దేశాలకు పైగా ఆర్థికంగా సంక్షోభంలో పడ్డాయి. మన దేశం, చైనా మాత్రమే ఈ ఏడాది కాస్త మెరుగ్గా ఉన్నాయని ఎకానమిస్టులు చెబుతున్నారు. ఇండియాలో ఎక్కువగా ఉన్న యూత్ కొత్త విషయాలు నేర్చుకునే తత్వం మనల్ని నిలబెడుతుందని అంచనా వేస్తున్నారు. సేవల రంగం, మెషిన్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇండియా మరింత ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. కన్జ్యూమర్ సేవల రంగం, స్కిల్ డెవలప్మెంట్ పై పెట్టుబడులు, తేలికైన పేమెంట్ విధానాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల రక్షణ లాంటి వాటిపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉండడం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవడంపై చాలా మందిలో అవగాహన పెరిగింది. ఇది కూడా ఇండియాకు మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఏమీ లేని కార్మికులు. కరోనా వల్ల క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. కష్టం చేసి బతికేవాళ్లు, ఖాళీగా ఉండడం వాళ్లకు నచ్చలేదు. ఏదో ఒక పని చేద్దామని వాళ్లు చేసిన పని దేశం మొత్తాన్ని ఆకర్షించింది. రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఓ గ్రామంలో కొంతమంది కార్మికులను లోకల్ స్కూల్లో క్వారంటైన్ చేశారు. కొన్ని రోజులకే వాళ్లకు బోర్ కొట్టింది. ఏదైనా పని చేద్దామని, ఏం చేయాలా అని ఆలోచించారు. ఆ స్కూలు గోడలు పాతబడిపోయి ఉండడంతో వాటికి రంగులు వేద్దామని ఆలోచించారు. గ్రామ సర్పంచ్కి చెప్పారు. ఆయన కూడా వెంటనే స్పందించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. దీంతో కార్మికులంతా వేగంగా పనిచేశారు. వాళ్ల క్వారంటైన్ పూర్తయ్యేసరికి స్కూల్ బిల్డింగ్ రంగులతో కళకళలాడుతూ కనిపించింది. వాళ్ల సేవకు డబ్బులిద్దామని కూడా సర్పంచ్ అనుకున్నాడు. కానీ వాళ్లు తీసుకోలేదు. ఇన్ని రోజులు మాకు భోజనం పెట్టారు కాబట్టి కూలీ కూడా వద్దన్నారు. ఆ డబ్బులు కూడా స్కూల్కే వాడాలని వాళ్లు చెప్పారు. రోజూ కష్టంతో బతికే కూలీలు చూపించిన గొప్ప మనసు ఊరి వాళ్లను కదిలించింది. మనం కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. కరోనా కష్టంతో పాటు అందరికీ ఇంట్లో రెస్ట్ ఇచ్చింది. వెహికల్స్ తగ్గడం, ఫ్యాక్టరీలు ఆగడంతో గాలి బాగవుతుందని పొల్యూషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల ఈ ఏడాది గాల్లోకి విడుదలయ్యే కార్బన్ వాయువులు 6% తగ్గుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో కాలుష్యం తగ్గడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలో విపరీతమైన పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న పెద్ద సిటీస్ కూడా ఇది రిలీఫ్ అని పర్యావరణ సంస్థలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ నగరాల్లో 60% పొల్యూషన్ తగ్గిందని అంచనా వేశారు. టాప్10 పొల్యూషన్ నగరాల్లో ఐక్యూ ఎయిర్ సంస్థ రీసెర్చ్ చేసింది. ఈ నగరాల్లో కరోనా కేసులతోనూ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. వీటిలో మన ఢిల్లీ, ముంబైతో పాటు 7 నగరాల్లో ప్రమాదకరమైన కాలుష్యం తీవ్రత చాలా తగ్గిందని రీసెర్చ్లో తేలింది. లాక్డౌన్లు ఎత్తేశాక మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన యాక్టివిటీ వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతోందో అర్థం చేసుకోవడానికి ఇదో అవకాశం అంటున్నారు. బాగుపడిన గాలి క్వాలిటీని కొనసాగించడానికి ఇక నుంచైనా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వల్ల ఎవరింట్లో వాళ్లున్నారు, అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పుడు సరే, లాక్డౌన్ ఎత్తేశాక పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్నకు జర్మనీ కళాకారులు ఓ సొల్యూషన్ కనిపెట్టారు. కరోనా దెబ్బకు సినిమాలు, థియేటర్లు చాలా కాలం పాటు నడిచే అవకాశం లేదని అందరికీ అర్థమైంది. కొంతకాలం తర్వాత అయినా వాటిని నడపాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషుల మధ్య డిస్టెన్స్ ఉండేలా సీటింగ్ ఉండాలి. శానిటైజేషన్, క్లీనింగ్ లాంటి ఏర్పాట్లు చేయాలి. అందుకే
ఎంటర్టైన్మెంట్ కోసం డ్రైవ్ ఇన్ థియేటర్ అనే ఆలోచన చేశారు జర్మన్ కళాకారులు. మన డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల తరహాలోనే కారులో వచ్చి అందులోనే ఉండి షో చూసేలా ఏర్పాటు చేశారు. కారులోంచి ఎవరూ దిగరు కాబట్టి ఒకరినొకరు కాంటాక్ట్ అయ్యే అవకాశమే ఉండదు. జర్మనీలోని ఓబర్హౌజన్ నగరంలో థియేటర్ని బుర్గ్ ఆర్టిస్టులు ఈ షో చేశారు. ఇది చాలా సక్సెస్ అయింది. కార్లలోంచే జెండాలు చూపిస్తూ ప్రేక్షకులు ఎంకరేజ్ చేశారు. ఇలాంటి టైంలో తమ కోసం షో చేస్తున్న కళాకారుల్ని మెచ్చుకున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక మనకు ఇలాంటి షోలు వస్తాయేమో చూద్దాం.